దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఈ వాగ్దానము ద్వారా తన ప్రజలకు 3 ధన్యతలను అనుగ్రహిస్తున్నారు. ఆయన మన పక్షమందుండి యెహోవా రాఫాగా మనలను స్వస్థపరచి, మన నాయకుడిగా మనలను నడిపించుచు, ఆదరణకర్తగా మన దుఃఖ సమయములో మనలను ఓదార్చుదునని సెలవిస్తున్నారు. ఈ 3 ధన్యతలను మనము వివరముగా పరిశీలిస్తే, మొదటిగా ఆయన మనలను స్వస్థపరుస్తారు. స్వస్థపరచబడటం అంటే మనలో చాలామంది కేవలము భౌతికపరమైనది మాత్రమే అనుకుంటారు. దేవునిని కేవలము శారీరకపరమైన స్వస్థతలకు మాత్రమే సరిపోయిన వారిగా చూస్తున్నారు. అయితే వాస్తవానికి స్వస్థపరచబడటం అంటే బాగు చేయబడటం. మన ప్రభువైన యేసు కేవలము మన రోగములను మాత్రమే బాగు చేయువాడు కాదు, గాని ఆయన మన పక్షమందుండి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ సమకూర్చగలిగిన వాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడును, మన బాధలలో మనకు నెమ్మదినిచ్చి, మన దుఃఖమును మాన్పి, మన వేదనను తొలగించి, శ్రమల చేత నలుగొట్టబడుచు అంధకారమయమైన జీవితములను వెలిగించి ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. మన అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను, మన నిందలకు ప్రతిగా సంతోషమును మనకు దయచేసి, దేశములో రెట్టింపు భాగమునకు కర్తల మగునట్లుగా చేసి నిత్యానందమును మనకు కలుగజేస్తారు. నలిగిన హృదయములను బలపరచుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేసి, బూడిదకు ప్రతిగా పూదండను, వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ధరింపజేసి, మనలను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను ఆయన మనలను అభిషేకిస్తారు. మన దేవుడు అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు. రెండవదిగా ఆయన మనలను నడిపిస్తారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన పక్షముగా మనకు తోడై ఉండి, మన త్రోవలలో, మన పనులలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను, ప్రతి అడ్డుబండలను తొలగించి మన పని యావత్తును ఆయన సఫలపరుస్తారు. మనలో అనేక మందికి అనుకున్న పనులు జరుగక, ప్రయాసపడుతున్న ప్రయోజనము కలుగక ఎంతగానో నిరాశ చెందుతున్నారు. మరికొందరికైతే చివర వరకు అయిపోతుంది అనుకున్న పనులు ఏదో ఒక కారణము చేత ఆగిపోయేసరికి కుప్పకూలినట్లు అవుతుంది. అయితే మన ప్రభువు మనకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరళము చేసి, ఇత్తడి తలుపులను పగులగొట్టి, ఇనప గడియలను విడగొట్టి, పూర్వకాలము నుండి పాడైపోయిన, ఆగిపోయిన స్థితిలో ఉన్న మన పనులన్నిటినీ తిరిగి మరలా మొదలుపెట్టి ఆయనే నిత్యము మనలను నడిపిస్తారు. మూడవదిగా ఆయన మనలను ఓదారుస్తారు. మనము పిలువగా యెహోవా మనకు ఉత్తరమునిస్తారు. ఆయనకు మొర్రపెట్టగా ఆయన మనకు సమీపముగా ఉంటారు.
ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా ఆయన మనలను ఆదరించి చదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన వేళలలో మనలను సేదతీర్చి మన దీనస్థితిలో మనకు అండగాను ఆశ్రయ దుర్గముగాను మన పక్షమందుండి మన కన్నీటిని తుడిచివేసి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు దయచేస్తారు. ఆయన మన చెంతను నిలిచి మన అంతరంగములో ఉన్న విచారములను కొట్టివేసి ఆయన నిత్యమైన కృపను బట్టి ఆయన గొప్ప వాత్సల్యమును బట్టి మనలను ఆదరిస్తారు. ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనకు సెలవిచ్చినట్లు ఆయన మనలను స్వస్థపరిచి మనలను నడిపించుచు మనకు ఓదార్పును దయచేయాలంటే మనము ఎలాగున భక్తి చేయాలి? ఈ వాగ్దాన వచనము ప్రారంభములో దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రవర్తనను చూస్తారు. ఆయన మనలను దృష్టించినప్పుడు మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగాను దేవునికి అనుకూలముగాను ఉండాలి. ఆయనకు ఇష్టము లేని క్రియలు గాని ఆయనకు ఆయాసమును కలిగించు పనులను గాని మనము చేయకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథములో మన పితరులైన భక్తులు దేవునికి ఇష్టముగా ప్రవర్తించారు కాబట్టి ఆయన వారి పక్షమందుండి వారికి దేవుడై ఉండి అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించారు. అలాగునే ఆయనకు ఇష్టము లేని క్రియలు జరిగించి ఆయన ద్వారా మొత్తబడిన వారు కూడా ఉన్నారు. మనము మేలులు పొందాలన్నా లేదా మనము శిక్షించబడాలన్నా మన ప్రవర్తనే అందుకు కారణమవుతుంది. మరి నేటి నుంచైనా మన క్రియలను మార్చుకుని ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ ధన్యకరమైన జీవితమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా ప్రవర్తనను బట్టి మమ్మను బాగు చేస్తానని, సదాకాలము మాకు తోడుగా ఉండి మమ్మను నడిపిస్తానని, మమ్మను ఆదరిస్తానని ఈ వాగ్దానము ద్వారా తెలియజేశారు. మేమందరమును మీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.